Hello, Mr. Bond. జేమ్స్ నువ్వా? గుడ్లకంటే ఇదేరా? గుడి తప్పింది కాబట్టి సరిపోయింది, లా చచ్చుండేవాడివి. అవును, ఈ అర్ధరాత్రి పూట ఇటు వచ్చావేంటి? సాలరీ సాలరీ సార్. సాలరీ కోసం మాత్రం ఎంత రిస్క్ తీసుకుంటావు, కానీ దేనికోసం సాలరీ తీసుకుంటున్నావో ఆ పని మాత్రం చెయ్యవు. 60 ఏళ్ల క్రితం తప్పిపోయిన మా నాన్న వెతకమని 10 ఏళ్ల క్రితం నేను ఈ ఉద్యోగంలో పెట్టుకున్నాను, ఆ పని ఏం చేసావు? ఏంటండి, దాని గురించి ట్రయల్స్ దొరుకుతానే ఉన్నాయండి, ఇప్పుడు దాని అవసరం ఉంటారా? సరే, ఇప్పుడు నీకు కొత్త బాధ్యత అప్పచెప్తున్నాను. ఏంటి సార్? అదే, మా వాడు ఒక అమ్మాయిని ప్రేమించాట, దాన్ని నువ్వు పట్టుకోవాలి. ఎక్కడుందండి? కల్లో ప్రేమించట. కల్లోనా? ఏమండి, ఇదేమన్నా ధర్మంగా ఉందండి? 60 ఏళ్ల క్రితం తప్పిపోయిన మీ ఫాదర్ని పెట్టుకోమన్నారు, ఇప్పుడు కల్లో ఉన్న అమ్మాయిని పెట్టుకోమన్నారు. ప్రపంచంలో బతుకున్న అమ్మాయిని పెట్టుకోవచ్చు, కానీ కల్లో అమ్మాయిని ఎలా పట్టుకుంటావు సార్? జేమ్స్ బాండ్ 555 అని బోర్డు పెట్టుకోవడం కాదు, ఇలాంటి క్రిటికల్ సమస్యని సాల్వ్ చేసినప్పుడే జేమ్స్ బాండ్ అని చెప్పుకోవడానికి వీలుంటుంది. ట్రై చేయాలి. బాండ్, జేమ్స్ బాండ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. నమస్తే డాక్టర్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. సిస్టర్, మే కమ్ ఇన్. కమ్ ఇన్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. పేషెంట్ నేనేనండి. ఇంత గ్లామరస్ పేషెంటా? ఏంటి ప్రాబ్లం? రాత్రి పూట నిద్ర పట్టడం లేదు డాక్టర్ గారు. ఇది కూడా ఒక ప్రాబ్లమేనా? పగటి పూట నిద్రపోండి. పగలు కూడా నిద్ర పట్టదు డాక్టర్, ఆకలి ఉండదు, ఒకటే ఆయాసం. అలాగా? ఇలా వచ్చి కూర్చోండి. థ్యాంక్ యూ. ఏం డాక్టర్, బరువుగా ఉన్నానా? లేదు, భయంగా ఉంది. మీకు నిద్ర ఎందుకు పడటం లేదో అర్థమైంది, ఒకసారి లెగిస్తారా? ఎస్ డాక్టర్. ఈవిడికి రెండు కాంపౌండ్ ట్యాబ్లెట్ ఇచ్చి మన కాంపౌండ్ రెండు ఖాళీగా ఉంటే తోడుగా పంపించండి. వెళ్ళండి. ఓకే డాక్టర్. ఇయ్య బాబోయ్, ఇది ఎక్కడ పేషెంట్ రా బాబు, చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎస్ కమింగ్. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏమిటో మీరే చెప్పాలి డాక్టర్. రాత్రి పూట సరిగ్గా నిద్ర పట్టడం లేదు. ఏంటి, మీకు నిద్ర పట్టడం లేదా? ఏ, మీకు నిద్ర పట్టదా? నాకు నిద్ర పడుతుంది, రెండోసారి మెలకు వస్తుంది. ఏం రోగాలో ఏమిటో, తిన్న తరగదు, ఆకలి కాదు. ఓహో, చెక్కేస్తాను, ఇలా వచ్చి కూర్చోండి. అలాగే. ఏమిటి డాక్టర్ అలా ముడుచుకుపోతున్నారు? ఏ లేదు, మీరు వచ్చి ఒళ్ళో కూర్చుంటారేమోనని. నన్ను నీ ఒళ్ళో కూర్చోమంటావా? అదే కదా భయం. భయమా? ఆశ, ఇడియట్, స్టూపిడ్, రాస్కల్, పతివ్రతను పట్టుకుని పరువు తక్కువగా మాట్లాడతావా? ఏంటమ్మా, నువ్వు పతివ్రతవా? ఈ మాట ముందు చెప్పచ్చు కదా. డాక్టర్ కాబట్టి బతికిపోయావు. అదే యాక్టర్ అయితే చంపేసి ఉండేదాన్ని. ఏమైంది డాక్టర్? ఏమడరా, ఇంకాసేపు అయితే డాక్టర్ పేషెంట్ అయ్యేవాడు. అవునరా, నన్ను ఈ హాస్పిటల్ లో వదిలేసి ఎక్కడికెళ్ళారు నువ్వు? ఇంకెక్కడికి, నీ డ్రీమ్ గర్ల్ ని ట్రస్ట్ చేయడానికి ఆల్మెట్టి డ్యామ్ అంతా పథకం వేశాను. నువ్వు మామూలు మిత్రుడు కాదురా? ఆప్తమిత్రున్నా? చైతి, మామూలు కాంపౌండర్వే. ఏంటి పథకం? పథకం ఏమిటంటే,
కలలో కనిపించిన నీ కన్యారత్నాన్ని పట్టుకోవాలంటే మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి, బ్యూటీ పార్లర్స్ కి, సంజీవ పార్క్ కి, ఇందిరా పార్క్ కి తిరగాలి. ఎందుకు పొంగడాలనుకోనేక? మరి అదే, నీ ఫేస్ కి లవ్వద్దంటే విన్నావు కాదు. నీ లవరు మాధురి దీక్షిత్తు, కాదోలు రాజోలు అని చెప్పావు కదా. రాజోలు ఎవరా? కాదోలు సిస్టర్లే. ఓహో, ఆ సర్లే గాని, ఈ రోజు సిటీలో రెండు ఫ్యాషన్ పరేడ్ జరగబోతున్నాయి. అందులో అక్కడ స్టేజ్ పైన గాని కింద గాని దొరకొచ్చు. ఫ్యాషన్ పరేడ్, జనక్ జనక్ పాయల్ బాజే రాము, నీ ప్రాంతర పగిడి కొట్టదనమాట. ఫ్యాషన్ షోనా? రే, నీ కల్లో రాణిని ఎలా పట్టుకోవాలో నాకు తెలుసురా. ఏంట్రా, నా గోల్డెన్ సన్ ఇంకా రాలేదు. వస్తాడు, అడుగో. గోల్డెన్ సన్ నేనెందుకు? మీరే దించుకోండి. రే, మీరు చెప్పను కి రాణి దిల్ వాలే దులని లేజాంగి హమ్ ఆప్కే హై కో. నోరు ముసుకుని కూర్చో. నువ్వు ఒక సల్మాన్ గారు, అదొక మనిషి కొయరాలా, మూసుకొని కూర్చో. చక్రవర్తి రాణి, మీరు పక్కటి కంట్రీయా కూండ్రీ వచ్చేసింది. మీరు చక్రవర్తి రాణి, మీరు చమ్మల కండ్రీ కూండ్రీ ఫౌండ్రీ చూస్తాను. You love me too. I love you. Feel it. I love you. మూతి సాగది జరిగింది ముద్దు కాదమ్మా, సీసా మీద మూత. అలాగా కూర్చోండి, కూర్చోండి బాబు, కూర్చోండి, కూర్చోండి. ఎక్కడ ఇదే మరి ఎరా జిమ్స్, ఎక్కడ చచ్చావు, ఏం చేస్తున్నావు రా? అమ్మాయి గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి వెళ్ళాను. చేసేది బ్యాంక్ ఉద్యోగం, ఉండేది ఉమెన్స్ హాస్టల్. పేరు అలక మనీషా. నాకు తెలుసురా, ఆ షుగర్ కోటెడ్ చిలక ఎవరురా? అది గాడ్ గిఫ్ట్. నా కళ్ళు కనిపించిన నా డ్రీమ్ గర్ల్ వెతుకుని పట్టుకునేసరికి తోక ప్రాణం పలకొచ్చింది. మనీషా, ఆ వయసులో కూడా నువ్వు మనీషా కోయిరల్లా ఉండేదానివా? సరే లేదా, ఇలాంటి డ్రెస్ వేసుకున్నానని వీళ్ళ తాత కళ్ళారా చూసి కనిపించకుండా పోయారు. ఎంత ఘోరం జరిగింది మనీషా, నీ లవ్ హిస్టరీ పుస్తకం మూసి నా లవ్ స్టోరీ పుస్తకం ఓపెన్ చేయి. డార్లింగ్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యు? అది ఈ పిల్ల తరంటు తానే నా దగ్గరికి పరిగెత్తుకొచ్చి నన్ను గట్టిగా వాటేసుకుని నాతో రొమాన్స్ చేయాలి మనీషా. అన్నిటికీ మన జాక్సన్ ఉన్నాడుగా. రొమాన్స్ కి కుక్క, అయ్యో షట్ అప్ యువర్ లిప్స్. మా జాక్సన్ సంగతి నీకు తెలీదు. ఎవరి పేరైనా ఈ పేపర్ మీద రాసిస్తే అది చదివి వాళ్ళ డ్రెస్ తో పాటు అన్ని మటాష్.
gone. మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తుకెళ్ళా ఆ అమ్మాయిని ఎంత ఈజీగా గుర్తుపెట్టావే. ఇదిగో బాగా గుర్తుందిగా, వెళ్ళి సెక్సీగా కరు కరు వెళ్ళు వెళ్ళవే వెళ్ళు. ఎవరో అమ్మాయికి కుక్క కరిచిందిట, ట్రీట్మెంట్ కోసం మీ దగ్గరకు వచ్చింది. ఎవరు? కుక్క కాదు, అమ్మాయి. అమ్మాయా? ఆ అమ్మాయి కుక్క జోలు కేటం దీనికి, ఆ అమ్మాయి నా జోలు రావడం దీనికి. కుక్క కాటికి మందు లేదని ఎల్పమ్మ చెప్పు. డాక్టర్ చటా, ఐ యామ్ డాక్టర్ హియర్ ఆఫ్టర్ ఆల్ యువర్ కంపౌండర్. ఎవరి డాక్టర్ ఎక్స్రే? నాదే. ఈ హాస్పిటల్లో పేషెంట్ కి డాక్టర్ నేనే, ఈ ప్రేమకి పేషెంట్ నేనే. నా ఎక్స్రేలు నా సప్పుడు చూద్దరా, ఇది కళ టీవీలో అశ్విని హెయిర్ ఆయిల్ యాడ్. ఇది యాడ్ కాదు, నిజమే. మీరు చెప్పడానికి రాణి, మీరు ప్లాంటర్ పగిడి. కుక్క కరిచింది ఆ అమ్మాయిని, మనీషా ప్లాన్. ఇజ్ ఇట్? ఎస్. పట్టుకో, పుచ్చుకో, క్యాచ్ హర్. కుక్క కరిచింది మీకేనా? నేను హాస్పిటల్ డాక్టర్ ని, మిమ్మల్ని కరిచిన కుక్కనేది. కుక్క కరిచిన మీకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ ఇతనే. యా, మరి నాకు ట్రీట్మెంట్ చేయనన్నారు? మీరేం తెలియక అలా అన్నాను, ఇప్పుడు మీరేం తెలిచాక ఈ స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు చెప్పనొక్కే రాణి. మీరేం అనుకోకండి, పేషెంట్ల మీద లవ్ ఎక్కువైతే మా వాడు అలాగే మాట్లాడతారు. ఐ సీ. యు సీ, ఆల్సం అయితే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, వెళ్దాం పదండి. రండి అనుకోండి. అన్నట్టు మీరు కాఫీ తాతారా, హాలిస్ తాతారా? కాఫీ. కాఫీ రై, రెండు కాఫీ తీసుకురా. రై, ఐ యామ్ ది డాక్టర్ హియర్. రండి రండి, పడుకోండి ఇక్కడ అద్ది. హ్యాపీగా హ్యాపీగా పడుకోండి, ఏం పర్లేదు. మీదే అనుకోండి హాస్పిటల్లో అద్ది. మిమ్మల్ని ఎక్కడ కరిచింది? టెన్నిస్ కోర్ట్లో. నేను అడిగేది బాడీలో. బాడీలోనా? కింద. కింద రాక్షస్ కుక్క ఎలా కరిచేసిందో, అది కరిస్తే మాత్రం నేను ఊరుకుంటానా? డాక్టర్ కాఫీ ఎదురా? వస్తాను సార్. కాఫీ రాకుండా నువ్వు ఎందుకు వచ్చావు? మీరు పెద్ద డాక్టర్ కదా, కుక్క ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారో చూద్దామని వచ్చా. అక్కడికి వెళ్ళి నుంచో, అక్కడికి వెళ్ళి అడి తిరుగు, అడి తిరుగు. మిమ్మల్ని కరిచిన కుక్క ఆడదమ్మ కదా. పోలీస్ కుక్కలా ఉంది. పోలీస్ కుక్క అయితే మాత్రం ఎంత రొమాంటిక్ గా కరిచింది. ఆ కుక్కతో నీ కజిన్ అయినట్టు దాని పొగుడుతున్నాయి, చంపేస్తారే. అగిల్లు అగిలి. మీరు గట్టిగా ఇలాగా చేతులు ఇలాగా ఇలా ఇలా గట్టిగా ఇలా గట్టిగా పట్టుకో. రా, నేను పట్టుకోమన్నా? లేదు, అక్కడికి వెళ్ళి అడిగి అది. అమ్మో, నాకు ఇంజక్షన్ అంటే భయం అండి. మేడం, మీ బని కొంచెం తీసేయండి. మీ బని నువ్వు కొంచెం పక్క జరపండి. దేనికి? ఇంజక్షన్ ఇస్తాను. అమ్మో, నాకు ఇంజక్షన్ అంటే భయం బాబు. ఇవ్వాలంటే నాకు భయమే, కానీ ఏం చేయను, మీ ప్రాణాలు కాపాడాలి. లేకపోతే పాపం నోరు లేని కుక్క జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. ఎట్రా నా ట్రీట్మెంట్ లో నీ సెంటిమెంట్ ఏట్రా? అడగాలని చెప్పా. పైగా 14 ఇంజక్షన్లు ఇవ్వాలి కదా. 14?
పొట్టు చుట్టూ ఇవ్వాలి కదా. అన్యాయం, మొన్న నా కుక్క కరిస్తే ఒకే ఒక ఇంజక్షన్ ఇచ్చావు కదా. నీకు ఇచ్చింది ఒక ఇంజక్షన్, కానీ ఆ కుక్కకి ఇచ్చింది 13 ఇంజక్షన్లు. ఆ విషయం నీకు తెలీదు. అయినా సరే వద్దు డాక్టర్, నాకు చాలా సిగ్గుగా ఉంది. దేనికి సిగ్గు? నా దగ్గర ట్రీట్మెంట్ కి వచ్చినందుకా? కాదు, బొడ్డు చుట్టూ అంటే. ఏం పర్లేదు, నేను డాక్టర్ని, మీరు పేషెంట్. మీ పేషెంట్లు సిగ్గుపడితే మా డాక్టర్లు ఏమైపోతారు? ఓకే ఓకే, నేనే చేస్తా. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. అది డాక్టర్ అప్పుడేనా? ఇంకా సూది చేతిలోనే ఉంది. రౌడీలు లోపలి పంపితే అరగంట పైనైంది. వీళ్ళు మన వాడిని ఏమైనా బెదిరిస్తున్నారా, లేకపోతే ఇంట్లో సామాన్ సర్దేసుకుంటున్నారా? ఐ ఆమ్ బాండ్, జేమ్స్ బాండ్ 555. మన ప్లాన్స్ ఇప్పుడు ఫెయిల్ అవ్వు. ఈ పాటికి మన వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసే ఉంటారు. ఏం స్టార్ట్ చేశారు?